రాజకీయాలంటేనే ఆరోపణలు విమర్శలు ఆరోపణలకు ప్రత్యారోపణలు అలాగే విమర్శలకు ప్రతి విమర్శలు ఈ పర్వం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఏ నాయకుడైనా సరే ప్రత్యర్థి పార్టీ మీద ఒక ఆరోపణ చేస్తుండడం దానికి మళ్ళీ కౌంటర్ ఇవ్వడం మళ్ళీ దాని మీద ఒక విమర్శ మళ్ళీ దానికి ఒక ప్రతి విమర్శ అయితే కొంతమంది సీనియర్లు కూడా ఒక్కొక్కసారి టంగ్ స్లిప్ అయితే కనుక ప్రత్యర్థి పార్టీ విమర్శకు దొరికిపోతారు ఇప్పుడు అదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దాని మీద పూర్తిగా అంటే క్షేత్రస్థాయి నుంచి సైతం విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఈ అంశం అయితే ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే మూడు రాజధానుల ఏర్పాటు అనేది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేస్తున్నారు తప్ప అంతకుమించి లేదు అనేది ఓకే ఇటువంటి విమర్శలు చేసినప్పుడు బాగానే ఉంటుంది అంటే ఏదో విమర్శ చేయాలి ఏదో ఆరోపణ చేయాలి కాబట్టి మూడు రాజ్యాల అంశాన్ని తప్పుబట్టాలి ప్రజల్లోకి ఏదో ఒక సంకేతం పంపించాలి కాబట్టి ఇటువంటి విమర్శలు చేస్తారు అయితే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి విమర్శ ఏంటి దీనికి ఎటువంటి కౌంటర్ ఇస్తుంది వైసీపీ అనేది ఆలోచించకుండా చేయడం వల్ల ఇప్పుడు అదే కొంప ముంచింది తెలుగుదేశం పార్టీ పరువు తీసేసింది ఈ మంత్రి వ్యాఖ్యల వల్ల అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తున్న సో ఎందుకంటే అసలు నాలుగు వేల డెబ్భై ఎకరాలు బినామీల పేర్లతో అమరావతిలో కొనుగోలు చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ గారు అసెంబ్లీ సాక్షిగా లిస్టు బయటపెట్టిన సంగతి యావత్ ప్రజానికానికి తెలుసు ఇలాంటి సందర్భంలో వాళ్ళ వెనక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే అంశాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ మూడు రాజధానుల అంశం అసలు మూడు రాజధానుల ఏర్పాటు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేస్తుంది వైసీపీ అని విమర్శించడమే ఇప్పుడు నిజంగా హాస్యాస్పదంగా ఉంది అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు నిరూపించేశారు బినామీల పేరుతో ఎంతమందికి ఎన్ని వేల ఎకరాలు నాలుగు వేల డెబ్బై ఎకరాలు కొనుగోలు చేశారు అనేది వాళ్ళందరూ కొనుగోలు చేసుకున్నారు అనేది దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతోంది దానికి సంబంధించి ఒక సిట్ కూడా వేశారు సిట్ అధికారులు దాని మీద విచారం జరిపిస్తున్నారు ఇటువంటి టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేశారు అనేది ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకునే విమర్శలు ఆరోపణలు తప్ప అందులో పసలేదు అనే అంశం ప్రజలకు తెలియదా అనేదే ఇప్పుడు సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా నుంచి ప్రధానంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు క్షేత్రస్థాయి నాయకులు కూడా ఈ అంశాన్ని పదే పదే బయట పెడుతున్నారు దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ వ్యాఖ్యలు చేసిన సదరు మాజీ మంత్రి కూడా మౌనం వహించిన పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ అంటే చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది వాళ్ళకి చాలా అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది ఎవరైనా టీడీపీకి చెందిన నాయకులు మీడియా సమావేశం పెట్టినా లేదంటే ఏదైనా మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొన్న డిబేట్లో పాల్గొన్న ఒక పక్క సమాచారంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు పక్కా సమాచారంతో డిజిటల్ లైబ్రరీ నుంచి ఇమీడియట్గా సమాచారం తెప్పించుకుంటారు అంత పక్క అంతా ప్రీప్లాన్ గా ఉన్న వాళ్ళు ఎందుకు ఇప్పుడు రాంగ్ స్టెప్ వేశారు ఆ నాలెడ్జ్ హబ్ అంతా ఏమైపోయింది అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయంటే పొరపాటున టంగ్ స్లిప్ అయిన ఆ మాజీ మంత్రి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ పరుగు తీసేశాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి